సినీ పరిశ్రమలో శుక్రవారానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ రోజునే చిత్రాలు విడుదల చేయడానికి కంకణం కట్టుకుంటారు మేకర్స్. ఇండస్ట్రీలో చాలా వరకు మూవీస్ శుక్రవారం పూటే రిలీజ్ అవుతాయి. ఈ మధ్య కొన్ని ఫిల్మ్స్ గురువారం కూడా విడుదల చేస్తున్నారు. కలెక్షన్స్ తగ్గిపోవడంతో ఒక రోజు పెరుగుతుందనే ఆశతో శుక్రవారానికి ఒక రోజు ముందు రిలీజ్ చేస్తున్నారు. కానీ ఇండస్ట్రీలో చాలా మటుకు ఫ్రైడే సెంటిమెంట్ కే ఇంపార్టెన్స్ ఇస్తారు. ఈ శుక్రవారం సెంటిమెంటల్ గా రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ డిసెంబర్ 22న థియేటర్ లోకి రానుంది. నందమూరి కళ్యాణరామ్ డెవిల్ డిసెంబర్ 29న ఆడియన్స్ ను పలకరించనుంది. దీని బట్టే ఫ్రైడే సెంటిమెంట్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే సినిమా విడుదలకు శుక్రవారాన్ని మాత్రమే ఫిల్మ్ మేకర్స్ ఎంచుకోవడానికి గల కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం. శుక్రవారం రిలీజ్ అనేది భారత్ లో లేదు. మన దేశంలో ఎప్పుడు పడితే అప్పుడు సినిమాలు విడుదలయ్యేవి. అలా విడుదలైన వాటిల్లో బాలీవుడ్ నటుడు రాజ్ కపూర్ నటించిన నీల్ కమల్, తెలుగులో పాతాళ భైరవి, మాయాబజార్ మూవీస్ కూడా ఉన్నాయి. ఇలా బ్లాక్ బాస్టర్ గా నిలిచిన చాలా చిత్రాలు శుక్రవారం విడుదల కాలేదు. అయితే ఫ్రైడే రిలీజ్ సెంటిమెంట్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే అది మాత్రం హాలీవుడ్ పేరే చెప్పాలి. అంతకు ముందు ఎప్పుడు పడితే అప్పుడు వారాలతో సంబంధం లేకుండా సినిమాలు విడుదలయ్యేవి. మొదట్లో శుక్రవారం కాకుండా మిగతా రోజుల్లో మూవీస్ రిలీజ్ చేస్తే కలెక్షన్లు పెద్దగా వచ్చేవి కాదు. దీంతో మేకర్స్ అందరూ కూర్చుని చర్చించుకున్నారు. ఫైనల్ గా శుక్రవారం విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ రోజే ఎందుకు అంటే అప్పట్లో కార్మికుల వేతనాలు వారానికోసారి ఇచ్చేవారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు పనిచేసుకునేవారు. అప్పట్లో కార్మికులకు శని ఆదివారాలు సెలవులు ఇచ్చేవారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు పని చేయించుకొని ఆ రోజు సాయంత్రం జీతాలు ఇచ్చేవారు. వేతనం తీసుకున్న కూలీలు, కార్మికులు ఆ రోజు సాయంత్రమే కుటుంబంతో కలిసి సినిమా చూస్తారని, ఆ తర్వాత 2 రోజులు కూడా మూవీస్ చూస్తారని శుక్రవారం నాడే ఫిల్మ్ రిలీజ్ చేయాలని నిర్ణయించారు. అలా 3 రోజులు సినిమాలకు కలెక్షన్స్ బాగా వచ్చేవట. హాలీవుడ్ లో మొదటిగా గాన్ విత్ ది విండ్ అనే సినిమాతో శుక్రవారం రిలీజ్ ట్రెండ్ స్టార్ట్ అయింది. ఈ సినిమా 1939 డిసెంబర్ 15న విడుదలైంది. ఇక మన దేశంలో శుక్రవారం విడుదల చేయడానికి 2 కారణాలున్నాయి. 1, హాలీవుడ్ ట్రెండ్ ఫాలో అవ్వడం. 2, శుక్రవారం లక్ష్మీదేవి సెంటిమెంట్, శుభం కలుగుతుంది అనే నమ్మకం. మొదట్లో మన మూవీస్ అమావాస్య రోజులో విడుదల చేసేవారు. మనది వ్యవసాయ ఆధార దేశం. అప్పట్లో సాగు చేసే రైతులు ఎక్కువగా ఉండేవారు. అమావాస్య రోజున అన్నదాతలు పనిచేసేవారు కాదు. దీంతో వాళ్ళు సినిమాలు చూడడానికి ప్రాధాన్యత ఇచ్చేవారు. అమావాస్య రోజుల్లో సినిమా హాల్స్ కు వెళ్లేవారు. ఆ తర్వాత హాలీవుడ్ కల్చర్ ను బాలీవుడ్ సినిమాలు, ఆ తర్వాత టాలీవుడ్ సహా ఇతర సినీ పరిశ్రమలు అనుసరించడం మొదలుపెట్టాయి. దీనికి తోడు ప్రజలు వ్యవసాయం తగ్గించి ఇతర వృత్తులను ఎంచుకోవడం, శని ఆదివారాలు సెలవులు రావడం వంటి కారణాలతో ఈ 3 రోజులు ఫిల్మ్ చూసేందుకు ఇష్టపడేవారు. అలా బాలీవుడ్ లో మొదటిగా శుక్రవారం విడుదలైన సినిమా మొఘల్ హే ఆజామ్. ఈ సినిమా 1960 ఆగస్ట్ 5న విడుదలైంది. ఇంకా ఇదే ట్రెండ్ కొనసాగించడానికి కారణం మల్టీప్లెక్స్ల్లో మిగతా రోజుల కంటే శుక్రవారం నాడు రెంట్ తక్కువగా ఉండడం. నిర్మాతలు మల్టీప్లెక్స్ యజమానులకు శుక్రవారం నాడు తక్కువ రెంట్ పే చేస్తారు. అందుకే కొత్త సినిమాలను ఫ్రైడే రిలీజ్ చేస్తారు. ఏ ఇండస్ట్రీ అయినా యూనివర్సల్ పాయింట్ ఒక్కటే, వీకెండ్ అంటే ఎంజాయ్ చేయాలని చాలా మంది ఫిక్స్ అయిపోతారు. శుక్రవారం వచ్చింది అంటే వీకెండ్ అని, వేడుకకు ఆరంభం అని అర్థం. శనివారం అంటే ఎక్కువ మందికి నచ్చే వారం, ఎందుకంటే తర్వాతే ఆదివారం వస్తుంది కాబట్టి. ఇలా కొన్ని లెక్కలు వేసుకుని శుక్రవారాన్ని రిలీజ్ డేట్ గా ఫిక్స్ చేసుకున్నారు.